హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 9th క్లాస్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 2024-25 గాను సోషల్ స్టడీస్కి సంబంధించి ఇంపార్టెంట్ పేపర్ చూద్దాము. సో ఈ పేపర్ వచ్చేసరికి మనకి ఇది 10th క్లాస్ సెల్ఫ్ అసెస్మెంట్ 3, సో అంటే FA3కి సంబంధించి సోషల్ పేపర్ అనమాట. సో FA3కి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారంటే, సో మనం ఆల్రెడీ FA2కి సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ కొన్ని అయితే అప్లోడ్ చేశాము. సో ఆల్ సబ్జెక్ట్స్ అయితే అయిపోయాయి అన్నమాట 9th క్లాస్ స్టూడెంట్స్కి. సో అందుకనేసి FA3 కూడా ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అన్నీ పెడదామనేసి పెడుతున్నాను. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి గైస్. సో మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పేపర్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్. సో 100% ప్రీవియస్ ఇయర్ పక్క పేపర్ ఇది. సో మీకు ఈ పేపర్ నుంచి ఈ సంవత్సరం FA3కి అయితే 100% కొన్ని క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో కాబట్టి ఇక్కడ చూడండి, మనకి అసర్షన్, తర్వాత రీజన్ అనేసి ఉంది. సో సోషల్ ఎక్స్క్లూజన్ కెన్ బి బోత్ ఏ కాజ్ యాజ్ వెల్ యాజ్ ఎక్వెన్స్ ఆఫ్ పోవర్టీ ఇన్ ద అన్యూజువల్ సెన్స్ అనేసి ఒకటైతే ఉంది. సో రీజన్ వచ్చేసరికి దానికైతే ఉంది చూడండి, వర్కింగ్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా విచ్ ఇండియా బిలాంగింగ్ టు సర్టెన్ క్యాస్ట్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అని మనకి ఇక్కడ రీజన్ అయితే ఇచ్చారు. సో కాబట్టి మీకు బోత్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ద ఇంగ్లీష్ మీడియం ఇద్దరికీ కూడా ఒకటే పేపర్లో అయితే మనకి ఇక్కడ ఎలాగైతే ఈ ఫార్మాట్లో అయితే ఇచ్చారు. మనకి గత 2 సంవత్సరాలుగా అయితే చూసుకుంటే మాత్రం అప్పుడు మనకి ఎలా ఉండేదంటే, తెలుగు మీడియం వరకు సపరేట్గా ఇంకా ఇంగ్లీష్ వాళ్ళకి సపరేట్గా అయితే ఉండేది. కానీ మనకి ఈ సంవత్సరం నుంచి అయితే మనకి ఇంకా ఎలా అయితే ఉండదన్నమాట, మ్యాక్సిమం మనకు అన్నీ కూడా ఇంగ్లీష్లో ఇంకా తెలుగులో రెండు రకాలుగా మొత్తం ఒకటే పేపర్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మీరైతే ఈ పేపర్ అయితే మీరు చూసుకోవచ్చు, వాట్ డస్ బిల్ స్టాండ్స్ ఫర్ అనేసి అడిగాడు. సో ఇక్కడ ఏంటంటే మీరు అబ్రివేషన్స్ అయితే ఎక్కువ శాతం చూసుకోండి. సో మనకి ఏంటంటే ఈ మొత్తం కూడా షార్ట్ ఫామ్స్ అయితే చాలా ఇస్తారనమాట. సో వాటన్నిటికీ అబ్రివేషన్స్ చాలా గుర్తుంచుకోవాలి. మీరు సోషల్ స్టడీస్ కాబట్టి ఎక్కువ శాతం జియోగ్రఫీ మీద ఇంకా హిస్టరీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో సరిపోద్ది అనమాట, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, డిఫైన్ స్లీపర్స్. సో స్లీపర్స్ అంటే ఏంటి అనగా మీరు ఇక్కడైతే చేసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మీకు అన్ని రకాల అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఎగ్జామ్స్ టైంలో మన ఛానల్లోనే మీకు పేపర్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ చాలా యూస్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 2 or 3 sentences సెకండ్ రోమన్ చెక్ చేయండి. 2 2s are 4 marks అయితే ఉందన్నమాట. తర్వాత ఇక్కడ మనకి థర్డ్ రోమన్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఇన్ 4 to 5 sentences 1 4s are 4 marks అయితే ఉంది. వాట్ ఈజ్ కొరోలియస్ ఫోర్స్, డిస్క్రైబ్ ఇట్స్ ఎఫెక్ట్ బ్రీఫ్లీ ఆన్ ద వరల్డ్స్ క్లైమేట్ అన్నాడు. కొరోలియస్ ఫోర్స్ అంటే ఏంటి, ఇంకా దాని యొక్క ఎఫెక్ట్ గురించి ప్రపంచం మొత్తం మీద ఎలా పడింది అనేది డీటెయిల్గా కొన్ని కీన్ పాయింట్స్ అయితే రాయాలి. కీన్ పాయింట్స్ అంటే సో వరుసగా స్టెప్స్ అయితే రాయాలన్నమాట. సో తర్వాత మనకి ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ డీటెయిల్, 8 marks క్వశ్చన్ అయితే ఉంది చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, గ్యారంటీగా మీకు ఫైనల్ ఎగ్జామ్స్కి ఈ క్వశ్చన్ 100% వస్తుంది, అది మాత్రం చెప్పగలను. సో ఎక్స్ప్లెయిన్ ద రూల్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఇన్ కండక్టింగ్ ద ఫ్రీ అండ్ ద ఫెయిర్ ఎలక్షన్స్. సో మీకు మనకి ఫస్ట్ ఎలక్షన్స్ ఎక్కడైతే జరిగాయో మీకు తెలుసు కదా, సో దానికి తగ్గట్టుగా మీరైతే ఇది రాయాలన్నమాట. సో మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మెయిన్ పాయింట్స్ వరకు కూడా అంతేకాకుండా మీరు 8 marks కాబట్టి ఎక్కువ శాతం వరకు ఈ క్వశ్చన్ అయితే ఒక 12 points నుంచి 14 points వరకు రాయాల్సి ఉంటుంది. సో అలాగా ఫుల్ పాయింట్స్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అయితే వేస్తారు, లేకపోతే వేయరండి. తర్వాత మనకి 8 marks క్వశ్చన్స్ కాబట్టి ఇందులో మనకి చాయిస్ అయితే ఉంటుంది. సో అక్కడైతే చూడండి, ఆరు దగ్గర మనకి హౌ ఈజ్ ఇండియన్ జ్యుడిషియరీ యూనిఫైడ్ ఎక్స్ప్లెయిన్. సో మొత్తం కూడా దీనికి బ్రీఫ్ హిస్టరీ అయితే రాయాల్సి ఉంటుంది, అంటే దీనికి కొంచెం పాయింట్స్ కాకుండా థియరీ రాయాలి. సో ఒకటే గుర్తుంచుకోండి, దేనికి పాయింట్స్ రాయాలి, దేనికి థియరీ రాయాలి అనేది మీకు తెలియాలన్నమాట. సో క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేశారంటే మాత్రం మీకు అర్థమైపోతుంది. సో చాలా ఈజీగా అయితే మీకు థియరీ రాయాలా లేకపోతే దానికి పాయింట్స్ మెయిన్ పాయింట్స్ రాయాలా అనేది అర్థం చేసుకోవాలి మీరు. సో దాన్ని బట్టి మీకైతే ఫుల్ మార్క్స్ వెయ్యాలా వద్దా అనేసి మనకి ఇన్విజిలేషన్ దగ్గర కూడా వస్తుందన్నమాట. ఫైనల్ ఎగ్జామ్స్ వరకు మన ఛానల్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది గైస్, ఖచ్చితంగా మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ అయితే స్టేట్మెంట్గా ఫాలో అవుతుండండి. సో ఇక్కడ చూడండి, సో లాస్ట్ ఇంకా అయిపోయిందన్నమాట. సో రిమైనింగ్ పేపర్స్, సో రిమైనింగ్ పేపర్స్ ఫర్ రిమైనింగ్ క్లాసెస్ వాళ్ళందరికీ కూడా మన ఛానల్ అయితే వస్తాయి. సో FA1 FA2 కవర్ చేసేసాము దాదాపుగా ఆల్ క్లాసెస్. సో FA3 కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో 10th క్లాస్ స్టూడెంట్స్కి నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి, యాజ్ వెల్ యాజ్ మనకి 6th 7th 8th 9th 10th అందరికి కూడా వస్తాయి అన్నమాట. తప్పకుండా వీడియో లైక్ చేసి స్టేట్మెంట్కి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.